ముఖదర్శనం. వీళ్ళ మాయ మాటలు మీరు నమ్మకండి ప్రభు. ఇదంతా నల్ల త్రాసు కొన్నాడు. మారుతున్నారు వేధవలు. తెల్లవారేలోగా నల్ల త్రాసు నేను పట్టిస్తాను, కోడి కూసేలోగా మనం బయలుదేరాలి. అలాగే ఇక నేను వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు. చిత్తం వీరవల, ఈ విద్రోహులందరినీ నా గుడారానికి దగ్గరగా బంధించి కాపలా దిట్టం చేయించు. సూరసేనుణ్ణి ఒక కంట కనిపెట్టుండు, జాగ్రత్త. ఇంద్ర నల్లతాసు మనల్ల పట్టించాడు, దించుకేం చేస్తాడురా? ఓ ప్రక్కనిచ్చి ప్రచండుడు చూస్తూనే ఉన్నాడు. ఆ సంగతి వేధవలం మనకు తెలియక గుట్టు దాస్తా బయట పెట్టేస్తున్నాం. అక్కడికి తెలివైన బుర్ర కనుక మనల్లందరినీ పట్టించినట్టు పట్టించి ఆ ప్రచండుని కాస్త బుట్టలో పెట్టేశాడు. నల్ల త్రాసు దాటేశాడ్రా, ఇక చూసుకో తమాషా. పిల్లలయ్యాళ్ళు నల్ల త్రాసులు పట్టడానికి వచ్చారు, తెల్లవారేలోగా సైన్యం తప్పైసలా. తప్పించుకు పారిపోయాడు. వాడు ఎక్కడుంటాడో చెప్పండి, మీరు కోరినంత ధనం ఇస్తాను. బాబాయ్, వాడికి తెలిస్తే మా ప్రాణాలు ఎగిరిపోతాయి. నీకేం భయం లేదు, మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు వేస్తాను. మీకు ఈ నవనిస్తాను, చెప్పండి. కొండంత ప్రభుండుగా వాడు మనల్ని ఏం చేస్తాడు రా? పదండి బాబు, పదండి. చూపిస్తా శివకేతు, వెళ్ళి కట్లు విప్పు, త్వరగా.